అందరూ పడుకున్నట్టున్నారే. వస్తారా బాయ్? ఓకే బాయ్ రా. కాసేపు ఉండండి రా, ఎందుకని మంచిది. నేను తీస్తాలే. నానా చలేస్తుంది బయట. నానా మీరు ఆగండి, మీరు వెళ్ళి పడుకోండి. అది కాదు రా, వాడు బయట ఉండనివ్వండి. ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పబ్ అనుకుంటున్నాడా, డిస్కో క్లబ్ అనుకుంటున్నాడా? వాడు ఇలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరు వెళ్ళి తలుపు తీస్తారా? ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు. అలా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. మీరు వెళ్ళి పడుకోండి. రోజుతో అలవాటైపోయింది వెధవకి. మా అన్న తలుపు తీయట్లేదురా, ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం. అయ్య బాబోయ్, నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చి బుద్ధులు స్టేజ్ నుంచి పండు బుద్ధులు స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడపెట్టి బయటకి వెళ్ళి వస్తాడు. సరే వెళ్ళండి రా. రే నువ్వు పదరా బాబు, తొందరగా పద. ఎవరది? నేనే మామా. ఓ నువ్వా, లోపలికి రా. ఏంటల్లుడు ఈ టైంలో? ఇంటికి లేట్గా వెళ్ళుంటాడు, అక్కడ తలుపు తీసుండరు, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఇది మామూలే కదమ్మా. సరే గాని అల్లుడికి చాపాదిన్న తీసుకురా. తీసుకురా. గుడ్ నైట్ మామ. గుడ్ నైట్ అల్లుడు. సారీ అడగడం మర్చిపోయాను, ఏమైనా తిన్నావా? తిన్నాను. ఊరంతా బలాదూరు తిరిగొచ్చాడు, ఏం తినుంటాడు? ఇంట్లో తినటానికి ఏమైనా ఉందమ్మా? బ్రెడ్ ఉంది, పాలున్నాయి. ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచివమ్మా. అలాగే అల్లుడు వెళ్ళి తిను, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళల్లుడు. అవును, నువ్వేం సాధించావని రాత్రులు లేట్గా ఇంటికి వెళ్తావు? మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది. ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని. ఆయన నాకెందుకులే. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏం లేదన్నా. అగ్గిపెట్టే ప్యాంట్ జేబులో ఉంది. ఇదిగో ఆహా, గోల్డ్ ఫ్లేకింగ్స్. ఏమయ్య అల్లుడు, అయిందా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు నీతులు చెప్పడానికి గానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గానీ ప్రయత్నం చేయకు. విందు పూర్తిగా తెలిసిపోయింది. కొంచెం చట్నీ వేసేలే. నీళ్ళ లాంటివని నిరూపించబడ్డాయి. అర్థమైందా? వస్తా. అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా. నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది, నీ డౌట్ ఎక్కడికి పోదు. కానీ నా సీరియల్ మళ్ళీ రాదు, ఓ 10 నిమిషాలు ఆగు. ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లు చంపేస్తుంది. చాలా టచింగ్ గా ఉంది కదండి. ఏంటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? రథ కుక్క కరవడానికి వస్తుందండి. ఆశ్చర్యంగా ఉంది, ఒక కుక్క మరో కుక్కని కరవడమా? వెళ్ళండి మెక్కండి. ఈయనొకడు. హేమా హేమా రండి నాన్నా. ఏం అల్లుడు గారు బాగున్నారా? రండి మామగారు కూర్చోండి. నాన్న టిఫిన్ తింటారా? వద్దమ్మా, ఒక కప్పు కాఫీ పట్టరా. అలాగే. ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు? లేదే, ఒక ఇంచు పెరిగానే.
నేను అన్నది అది కాదు. నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు 10,000 సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంట అని. మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు, మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా? ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆ మాటలు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు. ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడాడా? దేనికైనా అడ్డంగా వాదిస్తావు. నీకంటే 2 ఏళ్ళు చిన్నోడు, తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో. ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు. నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతూ ఉంటావు. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్ల పాలైనా ఇస్తుంది. అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా? నుంచి నోటితో అడగచ్చు కదరా. ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు కదా. అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కులేట్ అడుగుతావా? ఏతావాని అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు టైం ఎంతైంది? టైం ఎంతైంది అని నోటితో అడగచ్చుగా. చెయ్యి చూపించి అడగాల. ఒంటేలు కళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా కుయ్యా? నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. చలి ఎక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండి వేడిగా ఉంటదా? తెగునికిచ్చేస్తుందిరా బాబు. మావా, ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్ట్ అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుదు మావా. అంతలో గ్రిడ్ పీకుతాం అంతే. నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి. అది మా అంటే బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రయ్, నువ్వు తాగిన తాగుతావు. వాడు చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రే ఎందుకురా, ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగకపోతే చస్తారా మీరు? చచ్చ, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు. అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఇప్పుడు వచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు. కానీ నేను చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. నటించింది చాలు, నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లే జూలీ, నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదీకాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు, ఏంటిది? ఇక మీద మేమే కాదు, మామయ్య కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. ఇదేంటలుడు, ఉన్నట్టు ఇలా మారిపోయావేంట్రా? తప్పు స్వామిని, ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి. తప్పు తప్పు తప్పే స్వామి. అవును, తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్లరు? అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు? ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో? బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు, నాకు నిన్న తాగుతున్నప్పుడు. ఓహో, ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను. నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు, మాంసం ముట్టరు. ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు అపార్థం చేసుకున్నారు. నేనేమన్నానంటే
ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు, మోసం ముట్టరు. అంతే, మీరు తాగొచ్చు, మీరు తినొచ్చు. ఎస్, నన్ను చంపకురా. పాతికేళ్లుగా మందుకు అలవాటు పడ్డ నాలిక సడన్గా మానమంటే ఎలా? మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని తాగొద్దని లేదే, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదా నన్ను? అంతే. అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం? ఇదిగో, మీరు అనవసరంగా భుజాలు దడుకుంటున్నారు. మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు? నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా? నేనన్నది ఏంటంటే, హరిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్పద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు ఓకేనా? స్వామియే శరణమయ్యా, అంతా నీ దయ. స్వామియే శరణమయ్యప్ప. చాలా.